హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ సో మనకి కొత్తగా మనం ఇచ్చేసాము ఒక ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసాం చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు సో వాట్సాప్లో కూడా మీరు కొన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకుంటా ఉన్నారు సంతోషం సో సో టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అవుతూ ఉన్నారు నాకు తెలుస్తూ ఉంది సో జాయిన్ అవుతూ ఉండండి మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ మెయిన్ మెయిన్ కరెంట్ అఫేర్స్ మొత్తం చెప్పలేను ఎప్పుడు చెప్తాను సార్ మొత్తం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో సిక్స్ మంత్స్లో ఉన్నటువంటి అన్ని స్పోర్ట్స్కి సంబంధించి అట్లా ఒక్కొక్క టాపిక్ తీసుకుని మొత్తం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అన్నీ చెప్తాను ఎందుకంటే మనకి ఇప్పుడు అంత అవసరం లేదు సబ్జెక్ట్ అవసరం కాబట్టి సబ్జెక్ట్ ఇళ్ళట్టు కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను ఎందుకంటే నోటిఫికేషన్ లేవు కాబట్టి సో రైట్ ఇక మనకి ఇవన్నీ కామెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసి చూసిన వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు సో మీకు అందరికీ ప్రత్యేకంగా సో ఈ మానిటర్ పాలసీకి సంబంధించి మంచి కామెంట్ చేశారు సో అలాగే కళ్యాణ్ గారు తర్వాత ప్రవీణ్ తర్వాత కిషోర్ ఈ వండర్ఫుల్ కామెంట్స్ ప్రతిసారి వీళ్ళు చేస్తూ ఉన్నారు సందర్భ నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను ఇక రైట్ నెక్స్ట్ వన్ వచ్చరికి మళ్ళీ సేమ్ మనకి ప్రవీణ్ గారు మంచి ఒక్కసారి ఉంటే సార్ మైండ్లో ఫిక్స్ అంటున్నారు వాస్తవం జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే మళ్ళీ అవసరం లేదు టాపిక్ వైజ్గా మంచి ఇన్ఫర్మేషన్ వనిస్తున్నాం సో టైం ఎలా కంప్లీట్ అవుతుంది కూడా మాకు తెలియకుండానే అయిపోతుంది సార్ అన్నారు చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్ జాబు చాలా ఈజీగా వస్తుంది అంటున్నారు మీ కామెంట్స్ అన్నిటికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ముందుకు వెళ్తా ఉన్నాను రైట్ ఈరోజు మన టాపిక్ ఏంటి సార్ అంటే ఎనవరంటే ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో మనకైనా అడ్వకేట్ అడ్వకేట్ జడ్జెస్ అంటే అఫీషియల్ గవర్నమెంట్ అంటే రిక్రూట్ చేసినటువంటి వాళ్ళు అడ్వకేట్స్ అంటే సుప్రీంకోర్టులోకి వెళ్ళి వాదన చేసేవాలన్నమాట వీళ్ళు సో దీన్ని ఆయన ఏం చేశాడంటే ట్విట్టర్ వేదికగా సుప్రీంకోర్టుని ప్లస్ సుప్రీంకోర్టుని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ట్వీట్ చేశాడు రెండు ట్వీట్లు చేశాడు అదని చూద్దాం సో అయితే మనకి ఈరోజు ఎంఎం ట్వీట్లు చేశాడు అనేది మనకి న్యూస్లో మనకి ఉంది కాబట్టి ఆ ట్వీట్స్ చెప్పుకుంటాం సువో మోటో అంట ఈ పాయింట్ ఇక్కడే చెప్పేస్తాను మనకి సువో మోటో అధికారం అంట ఏందంటే సో ఎవరైనా మనకి దేనికైనా మనకి ఫండమెంటల్ రైట్స్ మనకి వైలేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతామంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం థర్టీ టూ ప్రకారం టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టుకి వెళ్తాం చాలా ఇంపార్టెంట్ మన మనకి రాజ్యాంగ పరిహార పక్క అంటారు దీన్ని చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి సరే పక్కన పెట్టేసేయండి పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఎలాగా కేసుని విచారణ చేస్తుందంటే ఎవరైనా సరే సుప్రీంకోర్టులోకి వెళ్ళి మనకి కేసుల్ని ఫైల్ చేసినప్పుడు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారనమాట ప్రజా వ్యాజ్యం అంట అంటే సో ప్రజల తరపు నుంచి ఏదైనా ఒక సామాజిక సమస్యను బేస్ చేసుకొని మనకి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు ఇలా వ్యక్తిగతంగా వెళ్ళొచ్చు పిల్ల ద్వారా వెళ్ళచ్చు అలా కాకుండా సువ అధికారం అంటే న్యూస్ పేపర్లో కానీ ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేకుంటే ఓట్స్ రూపంలో ట్విట్టర్ కానీ వాట్సాప్ కానీ ఏదైనా సరే ఒక న్యూస్ కనుక వచ్చినట్లయితే సువో అధికారం అంతే తనంతట తానే అట్లా ఎట్లాగా ఎవరైనా కేసు ఫైల్స్ పని లేదు పిల్లు కూడా అవసరం లేదు డైరెక్ట్గా తనంతట తానే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుని టేకప్ చేస్తుందని శువో మోట్ అంటారు నోట్ ఇది మామూలుగా మనకి సుప్రీంకోర్టుకు ఉంటుంది హైకోర్టుకు ఉంటుంది ఇంకా ఎవరికి ఉన్న సార్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా అడిగాడు గతంలో సో న్యాయస్థానాలు కాకుండా ఎవరికి ఉన్నది మనకి సువ మోటో పవర్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఉన్నది అంటే మానవ హక్కుల ఉల్లంఘన ఒక వ్యక్తిని దారుణంగా కొట్టినప్పుడు సో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండానే ఆ గ్రామ పెద్దలందరూ కూడా నువ్వు చేతబడి చేస్తున్నావు అని చెప్పేసి ఆయన మీద అపనో అప అంటే అపవాదం అంటారంటే అపవాదం అనకంటే నిందలు మోపి ఆయన్ని హింసిస్తూ ఉన్నప్పుడు సో పేపర్లో కానీ మీడియాలో కానిక చూసి అట్లాగా రెస్పాండ్ అవ్వచ్చు ఇది సువో మోటకు సంబంధించి కూడా టాపిక్ చెప్పాను ఇక జుడిషియరీ సిస్టమ్కి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకుంటాం మీకు ఆల్రెడీ చెప్పాను ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి సెంట్రల్ లెవెల్లో ఫిఫ్త్ పార్ట్లో మనకి జుడిషియరీ సిస్టమ్ ఉంటుంది అడిగితే సుప్రీంకోర్ట్ సిక్స్త్ పార్ట్లో స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకి జుడిషియరీ సిస్టమ్ సిస్టమ్ ఉంటుంది అది హైకోర్టుకి సంబంధించి సో అది జుడిషియరీ సిస్టమ్ కు సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి ఆర్టికల్స్ దేనికి సంబంధించిన సార్ అంటే కోర్టు దిక్కార నేరం అంటారు కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ది కంటెంట్ యాక్ట్ అంటారు ఆడు కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అని కూడా మనం తెలుసుకోవచ్చు కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ ఇట్లా ఇట్లా తీసుకుందాం కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ సో కంటెంట్ ఆఫ్ ది కోర్టు లేదా దీన్ని ధిక్కార నేరం అంటారు జాగ్రత్తగా అండి ఎందుకు ఈ పాయింట్ తీసుకున్నాను సార్ అంటే గతంలో ఈ కోర్ట్ ఈ కంటెంట్ ఆఫ్ ది కోర్టు మీద నాలుగు రకాలైన క్వశ్చన్స్ ఇచ్చాడు గ్రూప్ టూలో ఇక్కడ నుంచే క్వశ్చన్స్ ఇచ్చాడు ఆర్టికల్స్ కూడా ఇచ్చాడు కొంచెం లోపలికి వెళ్ళి దీనికి సంబంధించిన అంశాలు మనం డీటెయిల్గా చూద్దాం రైట్ ఈరోజు మనకి న్యూస్లో ఏమున్నదంటే న్యాయవాది అంటే అడ్వకేట్ అయినటువంటి ప్రశాంత్ భూషణ్ మనకి రెండు ట్వీట్లు చేశాడని చెప్పుకున్నాం ఒక ట్వీట్ ఏంది సార్ అంటే కోర్ట్ అనేది లాక్డౌన్లో ఉన్నది కానీ సుప్రీంకోర్టు అధికారి ఖరీదైన మోటార్ సైకిల్ పైన తిరుగుతున్నాడు అన్నాడు ఏంటి సార్ అంటే అంటే స్టోరీ చెప్తాను ఏంటంటే ఆయన ప్రశాంత్ భూషణ్ గారు మనకి ఉన్నటువంటి అడ్వకేట్ ఏం చేస్తున్నాడంటే ఆయన ట్వీట్ చేశాడు ఏం చేశాడంటే ఒక పాయింట్ ఆడాడు ఏంటి పాయింట్ అంటే ద కోర్ట్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ లాక్డౌన్ అన్నాడు కోర్ట్ అనేది కోర్టు కూడా కాదు కోర్ట్ అన్నాడు కోర్ట్ ఈజ్ ద స్టేటస్ స్టేట్ ఆఫ్ నాట్ స్టేటస్ స్టేట్ ఆఫ్ లాక్డౌన్ అన్నాడు లాక్డౌన్లో కోర్టు ఉంది అని చెప్తూ డేవిడ్ హ్యాండ్లీ అనే డేవిడ్ హ్యాండ్లీస్ అనే ఒక బైక్ ఉంటుంది కదా ఆ బైక్ మీద ఆయన మాస్క్ లేకుండా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు అంటే కోర్టునేమో మీరు లాక్డౌన్లో పెట్టారు మీరు మాత్రమేమో లాక్డౌన్ రూల్స్ పాటించకుండానే మాస్క్ లేకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన్ని కొంచెము ఆయనకి తక్కువ తక్కువ చేసినట్టుగా మనకి చూస్తూ ఉండమాట ఇక రెండవ టీట్ ఏంటంటే గత సిక్స్ ఇయర్స్లో మనకి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రజాస్వామ్యాన్ని నాశనం సుప్రీం సుప్రీంకోర్టు ఎంతగానో తోడ్పడింది అని చెప్పి చెప్తారు గత ఆరు సంవత్సరాలంటే ఏంటిది బీజేపీ వచ్చి ఇప్పటికీ మనకి ఆరు సంవత్సరాలు వచ్చింది ఏ జడ్జిమెంట్ వచ్చినా దాదాపు జడ్జిమెంట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళు రాయలేదు కానీ నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను మీకు సో మనకి చాలా జడ్జ్మెంట్స్ అన్నీ కూడా ఫేవర్గా ఉన్నాయి అని చెప్పేసి దాని అర్థం అనమాట అంటే ఎలా ఫేవర్గా ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతవరకు ముస్లింలపైన టార్గెట్ అనేది జరుగుతూ ఉంటుంది రామజన్మం ఎప్పటి నుంచో డిస్ప్యూటెడ్ ఉన్నది కాస్త దానికి అనుకూలంగా వచ్చింది తర్వాత వచ్చరికి మనకి అమిత్ షాకి సంబంధ కొడుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి సో మనకి దీపక్ మిశ్రా గారు సేవ్ చేసినట్టుగా మనం చాలా కేసుల్లో మనం చూస్తూ ఉంటాం అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా జడ్జిమెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫేవరబుల్గా వచ్చినాయి అన్ని చెప్పకనే ఏమన్నాడంటే ఆయన గత సిక్స్ ఇయర్స్లో సుప్రీంకోర్టు అనేది ఇట్ ఈస్ ద హెరైజన్ ఆఫ్ ది డెమోక్రసీ అన్నాడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి పడేసింది అని చెప్పేసి చెప్పాడు ఈ రెండు ట్వీట్స్ వేసాడు అంటే ఒకటి కోర్టుని అఘోరపరుస్తూ మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కూడా అగౌరవపరిచినట్టుగా మనకి మాట్లాడుతాను ఇప్పుడు ఏం జరిగింది మనకి సుప్రీంకోర్టు స్వయంగా ఈ ట్వీట్ వేదికగా వచ్చినటువంటి ట్వీట్స్ రెండింటిని సువో మోటోగా కేసు అనేది ఫైల్ చేసింది గుర్తుపెట్టుకోండి కేసు ఫైల్ చేసినది సార్ అసలు ప్రశాంత్ భూషణ్ ఎవరు అనే పాయింట్ మనం చూద్దాం ఈయన ఈయన సుప్రీంకోర్టు మనకి అలహాబాద్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆయన ఈయన గురించి పెద్దగా మనకి తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మనకి ఈయన ఇండియన్ ఎగెనెస్ట్ కరప్షన్ అనేటువంటి దాంట్లో ఆయన మెంబర్గా ఉన్నాడు అన్నా హజారే టీములో ఆయన మెంబరు తర్వాత లోక్పాల్ బిల్లు రావడానికి ఈయన ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి తర్వాత సరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఫార్మేషన్లో కూడా మనకి ఈయన ఒక గ్రేట్ పర్సన్గా చెప్ప ఒకటి నెంబర్ వన్ యాంటీ కరప్షన్ ఒకటి జన లోక్పాల్ బిల్లుకి సంబంధించింది ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినట్టు ఆయన ఈయన బేసికల్గా ఎవరంటే అడ్వకేట్ ఇది ప్రశాంత్ భూషణ్ గారి గురించి ఒక రెండు మాటలు మనం తెలుసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వన్ వచ్చరికి సు సుప్రీంకోర్టు ఏమన్నదో ఒకటి కీ పాయింట్ చెప్తాను నేనండి సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఏమండి ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టు గౌరవాన్ని తగ్గిస్తూ తర్వాత న్యాయమూర్తులు జడ్జెస్ యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ ఎస్పెషల్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని గౌరవ అగౌరవపరుస్తూ మీరు మాట్లాడారు కాబట్టి మీరు తప్పనిసరిగా అపాలజీ చెప్పాలన్నారు దానికి ప్రశాంత్ భూషణ్ ఏమని చూడండి ప్రశాంత్ భూషణ్ ఓంట్ అపాలైజ్ ఫర్ ట్వీట్స్ టెల్ కోర్ట్ వుడ్ బి కంటెంప్ట్ ఆఫ్ మై కాన్షియస్నెస్ సో కోర్టు ధికార నేరం అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ మీరు సుప్రీంకోర్టు ఏమైందంటే మీరు రెండు మూడు రోజులు టైం ఇచ్చింది మీరు ఆలోచించుకోండి మీరు క్షమాపణ చెప్పండి మేము మీకు ఎంతైతే టైం ఉంటుందో దాని ప్రకారం మీకు పనిష్మెంట్ ఉంటుంది ఇట్లా మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పింది దానికి నేను క్షమాని నేను క్షమాపణ నేను కోరట్లేదు నా మనసాక్షి ఏం చెప్పిందో అదే నేను చెప్పినానని చెప్పేసి ఈయన వాదనలు మనకి వినిపిస్తున్నాడు ప్రశాంత్ భూషణ్ గారు ఏంటి సార్ ఇక్కడ అబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక పాయింట్ చూద్దాం సో ఎందుకని ఈరోజు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని టార్గెట్ చేసిన తర్వాత వచ్చరికి సు సుప్రీంకోర్టుని టార్గెట్ చేసినా సరే ఇది నా మనసాక్షి ప్రకారం నేను చెప్తా ఉన్నాను దీనికి అపాలా చేసి నేను చెప్పట్లేదని ప్రశాంత్ భూషణ్ గారు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఇది ఏమంటున్నాడు అంటే ఈయన నేను క్రిటిసైజ్ చేయట్లేదు ఉన్నది మాట్లాడినాడు ట్రూత్ ఈజ్ ఏ సెల్ఫ్ డిఫెన్స్ అనే పదాన్ని వాడతాను అన్నమాట అయితే ఏమన్నాడంటే ఆయన ఒక పదాన్ని ఆడాడు లాక్డౌన్ వేరు తర్వాత వచ్చరికి షట్డౌన్ వేరు అంటే ఈయన ఇంటిది షట్డౌన్ అంటే పూర్తిగా సుప్రీంకోర్టు పనిచేయదు లాక్డౌన్లో ప్రతిదీ పని చేస్తున్నాయి వర్చువల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను జరుగుతున్నాదే అని చెప్పినా అని ప్రశాంత్ భూషణ్ గారు సపోర్ట్ చేసిన ఏమన్నాడు ఏనా సో ద కోర్టు స్టేటస్ ఈజ్ ఇన్ లాక్డౌన్ అనే పదాన్ని వాడాడు అంటే వర్చువల్ మీటింగ్ జరుగుతున్నది ఉన్నదే నేను చెప్పినానని చెప్పేసి కాబట్టి నేను అపోలోచ్చి చెప్పనని చెప్పేసి అంటున్నాడు తర్వాత వచ్చరికి రెండో పాయింట్ ఏంటంటే డెమోక్రసీ అనేది మనకి ఈరోజు నాశనం అయిపోయింది ఈ ఆరు సంవత్సరాలన్నీ ట్వీట్ చేశాడు కదా దీనికి సంబంధించిన అంశాన్ని మనం చూసుకుంటా ఉన్నప్పుడు ఇది చాలామంది ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఇట్లా న్యాయస్థానాన్ని క్రిటిసైజ్ చేస్తూ జరుగుతున్న వాస్తవమే నేను నా అభిప్రాయాన్ని చెప్పాను ఇట్ ఈజ్ మై ఓన్ మై ఓన్ క్రిటిసిజం ఇట్ ఈజ్ నాటే ఏమంటారంటే ఇది మీ యొక్క గౌరవాన్ని తగ్గిస్తూ మిమ్మల్ని ఏదో కావాలని నేను నెగిటివ్గా మాట్లాడలేదు జస్ట్ నాకు నా అభిప్రాయం నేను చెప్పానని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ మీకు అర్థం కావడం కోసం న్యూస్ పేపర్లో చాలా రోజుల నుంచి వస్తుంది కాబట్టి జస్ట్ చెప్పాను క్వశ్చన్స్ ఏం జరిగింది ఏంటి లాక్డౌన్ ఆ డెమోక్రసీ అనే పదాలు ఎక్కడ మనకి గ్రూప్ టూలో కానీ అడగడం కానీ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లో మనం అడగచ్చు సో ఎందుకు సార్ ఈ పాయింట్ అంటే ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో కూడా హైకోర్టు విషయంలో కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం సో మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అయినటువంటి రమేష్ కుమార్ని కానీ తొలగించినప్పుడు చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు సో సుప్రీ హైకోర్టుని నెగిటివ్గా మాట్లాడారు వాళ్ళందరికీ కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద నోటీసులు జారీ చేశారు అంటే మనకి గ్రూప్ వన్ రిలేటెడ్గా మనకి జనరల్ ఇసే జనరల్ ఇసే కాదు కానీ పాలిటీలో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది సో న్యాయస్థానాలు తమ చేయాల్సిన బాధ్యత కన్నా తక్కువ చేస్తున్నాయా న్యాయస్థానాలు ప్రజల గౌరవాన్ని క్రిటిసైజ్ గౌరవ సరే ప్రజలు క్రిటిసైజ్ చేసి అంత నెగిటివ్గా తీర్పులు ఇస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్ బేస్ చేసుకుని మంచిగా క్వశ్చన్ రాస్తే మంచిగా మనకి స్కోర్ పాయింట్ మనం రైట్ ఇక మనకి కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నాము అసలు ఏంటి సార్ దీని సంగతి సంబంధించి మనం చూస్తున్నప్పుడు ఒక మూడు ఆర్టికల్స్ ఉన్నాయి ఒకటి వన్ ట్వంటీ నైన్కి సంబంధించింది టూ వన్ ఫైవ్కి సంబంధించింది ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ ఆర్టికల్ టూ వన్ ఫైవ్ ఏం చెప్తా ఉంది సార్ అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు మనకి పాలిటీ బుక్స్ మనకి లక్ష్మీకాంత్ చూస్తే అక్కడి నుంచి నేను తీసుకున్నాను కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ద ఏమంటారు అంటే ద లోయర్ కోర్ట్ మస్ట్ బీ టేకెన్ యాజ్ ఎ టెస్ట్ మొనీస్ అనే పద టెస్ట్ మనీస్ గాను సో దీన్ని ఫర్దర్గా మనకి జడ్జ్మెంట్ ఇవ్వడం కోసము సాక్ష్యాధారాలుగా తీసుకోవాలి ఎవరు సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్ని హైకోర్టు తీసుకోవాలి హైకోర్టు ఇచ్చే జడ్జ్మెంట్స్ని మనకి లోయర్ కోర్ట్స్ అనేవి తీసుకోవాలి నథింగ్ బట్ అబౌట్ కోర్ట్స్ తీసుకోవాలి దాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు కోర్ట్స్ ఆఫ్ రికార్డ్ అంటే ఇట్ ఈస్ అ పర్ఫెక్చువల్ మెమరీ ఆర్ టెస్ట్ మనీస్ అంటారు సో దీని ప్రకారమే జడ్జ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ సుప్రీం కోర్టుకి సంబంధించింది టూ వన్ ఫైవ్ హైకోర్టుకి సంబంధించింది ఇక్కడ కీ పాయింట్ అది ఉన్న ఆర్టికల్ చెప్తున్నాను ఇంకొక పదాన్ని ఏమడుతున్నారంటే ఎవరైనా సరే కోర్ట్ ఆఫ్ రికార్డ్ నథింగ్ బట్ గవర్నర్ సో కోర్ట్ హైకోర్టు ఇచ్చినటువంటి టెస్టు మనీస్ని ఎవరైనా సరే వైలేట్ చేస్తే వాళ్ళ మీద మనకి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటారు కోర్టు ధిక్కారణ నేరం కింద వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అనే పదాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట ఇప్పుడు చూద్దాం గ్రాండ్ కోర్ట్ ద పవర్ టు పనిష్ ఫర్ ది కంటెంప్ట్ ఇట్ సెల్ఫ్ అనమాట సో అధికారం ఉన్నది ఎవరైనా సరే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను ధిక్కరించిన వాళ్ళని శిక్షించే అధికారం ఉంది ఇక్కడ కూడా హైకోర్టు పవర్ టు పనిష్ ద కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనే పదాన్ని వాడాడు ఇక ఆర్టికల్ వన్ ఫార్టీ టూకి సంబంధించి సుప్రీంకోర్టుకు ఉంది ఎనేబుల్స్ ది కోర్ట్ ఇన్వెస్టిగేట్ ది పని ఇన్వెస్టిగేట్ ది పనిష్ ఎనీ పర్సన్స్ ఆఫ్ దిట్ ది కంటెంప్ట్ సో కోర్ట్ ఆఫ్ కంటెంప్టింగ్ కింద ఏ పర్సన్ అయినా సరే అది మనకి ఇన్వెస్టిగేషన్ చేసి పనిష్మెంట్ ఇవ్వచ్చు అనేది ఆర్టికల్ వన్ ఫార్టీ టూకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చెప్పుకోవచ్చు ఇక నుంచి గతంలో మనకి గ్రూప్ టూ కింద మనకి క్వశ్చన్స్ ఇచ్చాడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి టూ వన్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ అనమాట ఇక నెక్స్ట్ వన్ సరికి ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుకి సంబంధించి పార్లమెంటు చట్టం చేసింది ఈ క్వశ్చన్ అడిగాడు గతంలో ఈ క్వశ్చన్ అడిగాడు నైన్టీన్ సెవెంటీ వన్ చాలా క్వశ్చన్లు అన్నాను కదా ఒకటి ఆర్టికల్స్ మీద మనకి క్వశ్చన్ అడిగాడు ఆర్టికల్స్ మీద మనకి క్వశ్చన్ అడిగితే మనకి ప్రధానంగా రెండోదరికి ఏ సంవత్సరంలో ఫామ్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్లో ఫామ్ అయింది నోట్ రాసుకుందాం నైన్టీన్ సెవెంటీ టూలో మనకి ఏముంది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం వన్యపురగ సంరక్షణ చట్టం సెవెంటీ టూ దానికన్నా ముందు సెవెంటీ వన్ కంటెంట్ ఆఫ్ ది కోర్టు ఇక్కడ కోర్టులను రక్షించాలి ఇక్కడే వన్యమృగాలని రక్షించాలి అలాగని అలా గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్ కొంతమంది ఎలా గుర్తుపెట్టుకోవాలి అడుగుతున్నారు అలా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని కింద మనకి టూ బీ టూసీ అని చెప్పేసి ఉన్నాయి ఎప్పుడు అది సివిల్ కోర్ట్ అంటాం దేన్ని మనం క్రిమినల్ కేసు కింద పరిగణిస్తారు చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా అడిగాడు ఇయర్ అడిగాడు ప్లస్ సివిల్ కంటెంట్ కింద సివిల్ సివిల్ కేసు అని దేన్ని అంటాము క్రిమినల్ కేసుమంటారంటే ఇక్కడ చూడండి విల్ఫుల్లీ డిజోబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్ ప్రభుత్వం అంటే కేంద్రము రాష్ట్ర ప్రభు సారీ కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి న్యాయ తీర్పులను విల్ఫుల్లీ డిజోబీడియన్స్ అని కావాలని వాటి కింద మనము అంటే మనకి వాటికి ఎవిడెన్స్ అంటే మనం వ్యతిరేకిస్తూ ఉన్నట్లయితే జడ్జిమెంట్ డిక్రీస్ జడ్జిమెంట్ కావచ్చు డిక్రీస్ తీర్పులు అంటారు డైరెక్షన్స్ కానీ ఆర్డర్స్ కానీ బ్రిట్స్ కానీ ఇవన్నీ అదర్ ప్రాసెస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ విల్ఫుల్ అంటే అంటే మనకి సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కావచ్చు డిక్రీస్ అంటే ఏమంటారంటే డిగ్రీస్ అంటే ఫైనల్ అప్రూవల్ అనమాట సో ఒక తీర్మానం అని కూడా చెప్పుకోవచ్చు రైట్ డైరెక్షన్స్ ఏదైనా ఇచ్చిన తర్వాత ఆర్డర్స్ ఇచ్చినా రిట్స్ పాస్ చేసినా ఎవరైనా సరే కావాలని గనక చేస్తే వీళ్ళందరూ ఏమొస్తారు అన్న ట్రేక్ వీళ్ళన్నింటిని దీన్ని సివిల్ కేసులు అంటారు అంటే ఇక్కడ ఫాలో అవ్వట్లేదు అది మెయిన్ పాయింట్ అక్కడ క్రిమినల్ కేసు అంటే కొంచెం ఎఫెక్టివ్నెస్ అనమాట ఏంటి సార్ అంటే ఇక్కడ క్రిమినల్ కంటెంప్ట్ హ్యాస్ బీన్ డిఫైండ్ యాజ్ ద పబ్లికేషన్ వర్డ్స్ ఇది పదాలు మాట్లాడడం ఇప్పుడు ట్వీట్ అనేది పదం కింద మనం చెప్పుకోవాలి స్పోకెన్ మాట్లాడటం కాదు రిటర్న్ అది మనకి ట్వీట్ కింద రిటర్న్ కిందకి వస్తుంది బై సైన్స్ ఏదైనా మనకి సెగ్నెల్ చేయటం బై విజువల్ రిప్రజెంటేషన్ ఏదైనా మనకి కనిపిస్తూ చేసిన ఆర్ అదర్వైజ్ ఎనీ మ్యాటర్ డూయింగ్ ది ఎనీ అదర్ యాక్ట్ వాట్ ఎవర్ విచ్ కోర్టుకు సంబంధించి ఏదైనా సరే పదాల రూపం పదాల రూపంలో కానీ తర్వాత వచ్చరికి విజబుల్ రూపంలో రిప్రజెంటేటివ్స్ కానీ ఒక సైన్స్ వేయటం కానీ సైన్స్ అంటే సింబల్స్ అనమాట సుప్రీం సుప్రీంకోర్ట్ వేసి దాని మీద ఒక ఏదో బాంబు వేసినా ఇంకోటి ఏదైనా సంథింగ్ రిటర్న్కి ఇచ్చిన ఏది ఇచ్చినా సరే అలాంటివన్నీ కూడా క్రిమినల్ కేసులు ఇప్పుడు మనకి ప్రశాంత్ భూషణ్ ఏ కేసు కిందికి వస్తున్నాడు క్రిమినల్ కేసు కింది ట్వీట్ వేదికగా ఈయన చేస్తూ ఉన్నాడు ఇదేంటిది కావాలని మనకి జడ్జిమెంట్స్ని మనము తక్కువగా చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకొక పాయింట్ చెప్పేసి లీడ్ చేస్తాను ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంది సార్ అంటే దేన్ని ధిక్కార నేరము అంటారని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో చెప్పింది ప్రధానంగా వచ్చరికి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వినయ్ చంద్ర మిశ్రా కేసు అంటారు వినయ్ చంద్ర మిశ్రా కేసు అంటారు ఈ వినయ్ చంద్ర మిశ్రా కేసులో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే దర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ అంటారనమాట ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయ న్యాయప్రక్రియ అంట న్యాయ ప్రక్రియ అనేది జరగటానికి జరగకుండా ప్రక్రియ రైట్ న్యాయ ప్రక్రియ జరగకుండా ఏదైనా అవరోధాలు ఆటంకాలు గనక ఏర్పాటు చేస్తా ఉన్నప్పుడు న్యాయ ప్రక్రియ అడ్డంకులు క్రియేట్ చేసిన అవరోధాలు ఆటంకాలు క్రియేట్ చేసిన దాన్ని కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిందనమాట అంటే సుప్రీంకోర్టులో మనకి వచ్చినటువంటి అంశం ఏంటి అని మనం తీసుకుంటా ఉన్నప్పుడు గతంలో చట్టం ఉన్నది ప్లస్ మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది సో ఇట్లా కావాలని అగౌరవం ముందు ఇంకో పాయింట్ చెప్తాను ఏంటంటే ఆర్టికల్ నైన్టీన్ లో మనకి ఆర్టికల్ నైన్టీన్లో వన్ నుంచి మనకి జీ వరకు ఉంటాయి మనకి వన్ నుంచి జీ వరకు ఎఫ్ అనేది రిమూవ్ చేస్తారు రైట్ టు ఫ్రీడమ్ అండ్ స్పీచ్ అంటారు సార్ మరి తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ చెప్తా ఉన్నాయి కదా రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే పదం ఉంది కదా సో ఏ బుక్స్ అయినా రాసుకోవచ్చు అని ఇట్లా మనకి ఏదైనా మాట్లాడచ్చు కదా ఈరోజు ప్రశాంత్ భూషణ్ గారి చెప్పినటువంటి విధానంలో ఆయన బాబా స్వేచ్ఛ పర్యటన హక్కు కింద నైన్టీన్ కింద మాట్లాడినారు కదా అయితే మనకి సుప్రీంకోర్టు అనేది ఎందుకని ఆయన మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు విధించింది అని మనకి డౌట్ వస్తూ ఉంటుంది దీనికి సంబంధించిన అంశము నెక్స్ట్ వీడియో చేస్తాను మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నైన్టీన్ ఫండమెంటల్ నైన్ ఫ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్లో మనకి ఏబిసి డిఈఎఫ్ జీ ఉంటాయి ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో సో మీకు చెప్తాను స్టార్ ఇండియా ఆల్వేస్ గివింగ్ ది సింపుల్ ట్రిక్స్ అండ్ ది ఈజీ మెథడ్ అనమాట నెక్స్ట్ వీడియోలో ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నైన్టీన్ ఫండమెంటల్ రైట్స్ తర్వాత వచ్చరికి వన్ ట్వంటీ నైన్కి సంబంధించిన సుప్రీంకోర్టు తర్వాత వచ్చరికి టూ వన్ ఫైవ్కి సంబంధించిన హైకోర్టు కంటెంప్ట్ కోర్టు ఎలా క్లాస్ అవుతా ఉంది ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచ్ సో థ్యాంక్ మాట్లాడటం అనేది తప్పు సో ఇంకొక పాయింట్ ఏంటి సార్ దీనికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి